కష్టహర చతుర్థి రోజున నేను చేసుకున్న పూజ అలాగే చాలా సింపుల్గా ఈజీగా కుడుములు అన్నాయి. స్వామివారికి ప్రసాదంగా సంకష్టహర చతుర్థి రోజున 21 కుడుముల్ని నివేదనగా పెట్టి మనం ఏమైనా అనుకుంటే ఆ కోరిక నెరవేరుతాయండి. ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికి డోర్ తీసి పాటికి కర్టెన్ తీసి పాటికి చక్కగా దీపారాజన అయితే ఇట్లా వెలుగుతూ ఉంది. ఇంకా నా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నానండి. మనకి ముడి బియ్యమే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు, మనం కడిగి ఆరపెట్టిన అవసరం లేదు. చక్కగా ముడి బియ్యాన్ని మనం రవ్వ కింద గ్రైండ్ చేసినట్టయితే మనకి కుడుము తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఆ రవ్వ ఉడికి మనకి బియ్యం పిండి కన్నా ఈ కుడుములు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మరీ అటు రవ్వ కాదు, మరీ అటు పిండి కింద కాదు, జస్ట్ ఒక 4 సార్లు తిప్పేసి ఒక గ్లాసు మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు అన్నాయి పోసుకోవాలండి. ఎందుకంటే కొంచెం రవ్వ ఉంటుంది కాబట్టి, రవ్వ ఉడకాలి కాబట్టి మన 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని కొంచెం సాల్ట్ అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుని చక్కగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మనకి రవ్వ ఉడకాలి కాబట్టి మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మనకి రవ్వ అన్నది ఉడకదు, ఉండలుండల కింద ఉండిపోతుంది. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత సన్నని మంట మీద కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకి రవ్వ అన్నది అస్సలు ఉండన్నది కట్టకూడదు, చక్కగా కలుపుకుని మనకి వాటర్ అన్నది కరెక్ట్ మనం 2 గ్లాసులు వేస్తేనే మనకి రవ్వ అన్నది ఉడుకుతుంది. లేకపోతే రవ్వ ఉడకకుండా మధ్య మధ్యలో మనకి పలుకు అన్నది తింటుంటే మళ్ళీ మనకి ఉడకదండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం పిండి అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకుని చల్లారబెట్టాలండి. మనకి ఉండ అన్నది మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి, మరీ ఎక్కువ డ్రై చేయకండి. కొంచెం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు సరిపోతుంది. మనకి చక్కగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూల కింద చుట్టుకుంటే అసలు మనకి చాలా బాగా పర్ఫెక్ట్గా కుడుములు అన్నాయి చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మెథడ్ అన్నది. చక్కగా ఉండలు లేకుండా ఒక్కసారి పైకి కిందకి మొత్తం పిండంతా కూడా గరిటెతోటి మధ్యలో మనకి ఎక్కడన్నా చిన్న ఉండ కింద ఉన్నా కూడా మనకి చక్కగా కలిసిపోతుంది ఈ పిండిలోను. చక్కగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనం చిన్న చిన్న ఉండల కింద, ఒక గ్లాసు రవ్వ వేసాం కాబట్టి 23 కుడుములు 24 కుడుములు అవుతాయండి. చిన్న చిన్న కుడుములు చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్ వచ్చేస్తాయి. 23 కుడుములు అయితే కరెక్ట్ వస్తాయి ఒక గ్లాసు కొలతకి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండల కింద చుట్టుకుని ఇడ్లీ బాక్స్లో మనం ఉడికించేసుకోవాలి. ఒక పాత్ర పెట్టుకుని ఈ లోపల్లోకి అయితే ఇక్కడ నేను చల్లారి లోపల్లోకి దేవుడి దగ్గర అయితే అన్ని సిద్ధం చేసేసుకుని చక్కగా ఉండల కింద చుట్టేసుకున్నానండి. కరెక్ట్ మనకి 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు బియ్యానికి 24 కుడుములు అయితే వస్తాయి. నేనైతే కొంచెం చిన్నగానే చేశానండి. చక్కగా మనం 5 to 10 మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది, కుడుములు అన్నీ రెడీ అయిపోతాయి. ఇక్కడ నా నిత్య పూజ స్టార్ట్ చేసేసాను ఇంకా కుడుములు అయిపోయిన తర్వాత. సోమవారం కూడా వచ్చింది కాబట్టి సంకష్ట స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం అన్నది చేశానండి. ఎర్లీ మార్నింగ్ కొంచెం కానీ మనం బేగా తిమిల్చుకుంటే మనకి చక్కగా మార్నింగ్ 8:00 పాటికి పూజ అయిపోతుంది, చక్కగా ప్రసాదాలు కూడా అయిపోతాయి. ఈరోజు కొంచెం నేను లేట్ అయ్యింది, కొంచెం లేసి పాటికి ఇంకా కంగారు పడకుండా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడి కొద్దీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, టైము ముందుకు వెళ్ళిపోతుంది, కానీ మన పని మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని ఒకవేళ పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా లేట్ అయినా కూడా కంగారు అన్నది పడనవసరం లేదండి. ఒకవేళ మనకి ఆ టయానికి మెలకు రాలేదు కాబట్టి ఇంకా అక్కడితోటి ఆ విషయాన్ని మర్చిపోయి మన పని మనం చేసుకుని పోతే ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ అన్నది. కుడుములు ఈ లోపలకు చల్లారుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ నా నిత్య పూజ అలాగే స్వామివారికి అభిషేకం చేసేసి నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి స్వామివారికి అభిషేకం చేస్తుంటే. ఈరోజు సంకష్ట కూడా కాబట్టి గణపతిని పెద్ద విగ్రహం ఉందండి. ఆల్రెడీ నేను పౌర్ణమికి అభిషేకం చేశాను కాబట్టి ఇంకా చిన్న గణపతిని తీసుకున్నాను. చక్కగా అంటే పంచామృతాల్లో మనకి ఏది లేకపోయినా కూడా మనం అంటే ఒక్కొక్క
ఒక్కసారి మనకి అందుబాటులో ఉండవు కాబట్టి పంచామృతాలు, పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, అరటిపండు ఈ వీటిల్లో మనకి ఒకవేళ ఏమన్నా లేకపోయింది అనుకోండి, అయ్యో లేదు అని కన్నా ఉన్నాటితోటే మనం చక్కగా అభిషేకం అన్నది విగ్రహాలు ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చండి. ఒకవేళ పంచామృతాలతోటి అభిషేకం చేయకపోయినా చక్కగా స్వామివారికి అసలు ఈశ్వర ఓం నమ శివాయ అనుకుంటూ ఒక గుప్పెడు నీళ్ళు వేసినా కూడా ఆయన పొంగిపోతారండి. నేను ఒక్కొక్కసారి సోమవారం మాటలు ఏమన్నా వస్తువులు లేకపోయినా కూడా ఇంతకుముందు ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు ఉన్నాటితోటే చేసేస్తాను. చక్కగా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఒకసారి ధూపం చూపించి కర్పూర హారతి చూపించి తర్వాత మళ్ళీ యథాస్థానంలో పెట్టి నేను ఎప్పుడు నీళ్ళలోనే పెడతాను కాబట్టి స్వామివారిని మళ్ళీ ఒకసారి ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రంతో చక్కగా స్వామివారిని అభిషేకం చేస్తున్నప్పుడు మనకి మంత్రాలు గట్టా ఏమీ రాకపోయినా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదువుకుంటే చాలండి. మంత్రాలు ఏమీ రాకపోయినా పర్వాలేదు, గుప్పెడు నీళ్లతోటి ఓం నమ శివాయ అని స్వామివారికి అభిషేకం చేస్తే చాలా ఆయన ఉప్పొంగిపోతారు. అంత గొప్ప అనుగ్రహం శివయ్యని కొలిస్తే మనకి లభిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, మనసులో ఎటువంటి కల్మషం లేకుండా శివారాధన చేసే వాళ్ళకి సాక్షాత్తు శివస్వరూపాల కిందే ఉంటారు వాళ్ళు నిజంగానని. వాళ్ళ నోటితోటి ఏమి అన్నా కూడా తప్పకుండా ఫలిస్తుంది. అందుకే ఎక్కువ పూజలు చేసే వాళ్ళు గట్ట కొంచెం ఎక్కువ దూషణలో గట్ట ఎక్కువ అనకూడదు. అలాగే వాళ్ళు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు చేసుకున్న పుణ్యమంతా కూడా వాళ్ళు చేసిన చిన్న దోషంతోటి మొత్తం పోతుంది. అంత మంచి శివానుగ్రహం శివ పూజ చేసే వాళ్ళకి ఉంటుంది. శివ పూజ ఎక్కడ ఉంటే అక్కడ నిజంగానండి. నిజంగా ఒక నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను స్వామివారి అనుగ్రహం వల్ల నేను కాశీ వెళ్ళాను ఇట్లా చాలా వీడియోస్లో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే నెక్స్ట్ టైం వీడియోలో షేర్ చేస్తానండి నా శివయ్య గురించి ఎంత చెప్పినా కూడా నాకు సరిపోదు అసలు అని. చాలా చక్కగా శివుణ్ణి మనం అసలు అంటే నీళ్లతోటే మనం ఓం నమ శివాయ అన్న మంత్రంతో మనం వసం చేసుకోవచ్చండి. అంత గొప్ప రాక్షసులు కూడా అసలు మెయిన్ రాక్షసులు శివానుగ్రహం పొందడానికి మెయిన్ అసలు ఆ వాళ్ళ భక్తికే ఆయన మురిసిపోతారండి. అంత గొప్ప శివానుగ్రహం స్వామివారిని ఓం నమ శివాయ అన్న మంత్రంతో మనం పొందవచ్చు. ఇలా నా సంకష్ట హర చతుర్థి పూజ అయితే మాత్రం ఇట్లా చేసుకున్నానండి. నా నిత్య పూజ అలాగే అమ్మవారికి కుంకుమార్చన ఇంకా సంకష్ట కూడా కాబట్టి నేను ఉపవాసం గట్ట ఏమీ ఉండనండి, ఎందుకంటే ఇప్పుడు పడట్లేదు. అందుకని ఎవరైనా కూడా పడనప్పుడు పడని వాటి గురించి జోలికి వెళ్ళకూడదు. కొన్ని కొన్ని అంత ఈశ్వరుడే ఉన్నారు కాబట్టి చక్కగా ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చక్కగా స్వామివారికి దీపారాధన చూడండి, కింద పెట్టేసాను నేను, చక్కగా వెలుగుతా ఉంది. ఇంకా స్వామివారికి చాలా ఈజీగా చేసేయచ్చండి. అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని బియ్యం నూకనైతే నేను చూపించిన విధంగా కానీ చేసినట్టయితే కుడుములు అన్నాయి చాలా తింటుంటే ఆ రవ్వ మధ్య మధ్యలో అసలు బాగా చాలా బాగుంటాయండి. మనకి ఈ కుడుములు చాలా ఆవకాయ పచ్చడితో వేసుకుని తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటాయి. నేను ఎప్పుడు కూడా స్వామివారికి దాంట్లో మనకి శనగపప్పు అంటే స్వీట్ కింద చేసుకుని ఫిల్ చేసుకుంటారు కానీ మ్యాక్సిమం అయితే ఇవే కుడుములు ఎక్కువ పెడతారు స్వామివారికి నైవేద్యం కింద. ఇలా నా సంకష్టహర చతుర్థి పూజ అయితే ఈరోజు ఇలా చేస్తున్నానండి. తప్పకుండా రెగ్యులర్ అయితే డైలీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా వీడియోస్ని చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పకుండా ఫాలో అవ్వి. మీరు ఏమైనా రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా వంట చేయాలి, ఇంకా మళ్ళీ అంటే ఇంకా రెగ్యులర్గా కంటిన్యూ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి అలాగే కొంచెం టైర్డ్నెస్గా కూడా ఉన్నది. కొంచెం ఎడిటింగ్లు గట్ట ఇవన్నీ చేసుకునే పాటికి కొంచెం అలసట అన్నది ఎక్కువ వస్తూ ఉందండి. కంపల్సరీ రెగ్యులర్ వీడియోస్ చేయొచ్చు అనేసి పట్టుదలతోటి ఒక 1 వీక్ నుంచి కంటిన్యూ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అనేసి తప్పకుండా డైలీ రెగ్యులర్గా వీడియో అన్నది వస్తుంది. ప్లీజ్ తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి, అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్. బాయ్.